హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 21లోకి వెళ్ళిపోదామా? సాయంత్రం అంతా తనతో ఫోన్లో మాటలు లేదా తనను కలవాలి అంటోంది అని వెళ్ళటం. ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అనిపిస్తోంది నాకు అన్నాడు విజయ్ సూటిగా. అసలు ఏంట్రా నీ నస, ఒకటే పోరు పెడుతున్నావు? ముందు వచ్చి బైక్ ఎక్కు అన్నాడు అమర్ కాస్త పెదవులు చిట్లిస్తూ. మీ ఇద్దరూ ఎలా ఉంటే అలా ఉన్నారు, మధ్యలో నన్నెందుకురా కాలేజ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతావు? ఒక్కడనే పిచ్చ బోరింగ్గా ఉంది తెలుసా? ఈ మధ్య ఆ స్వప్న కూడా నా వైపు అదోలా చూస్తోంది. కావాలనే లంచ్ అవర్లో నా పక్కన కూర్చోవడానికి ప్రయత్నిస్తోంది. అది దాని పిడత మొహం. మొన్నటి వరకు నీ వెనక పడింది, ఇప్పుడు నన్ను అంటుకుంది అన్నాడు విజయ్ కాస్త చిరాకుగా ముఖం పక్కకు తిప్పుకుని. అది వింటూనే చిన్న చిరునవ్వుతో, అమ్మయ్యా ఇప్పటికి అర్థమైంది బాబు నీ మనసులో బాధ ఏంటో. నీ ప్రాబ్లం నేను కాలేజ్కి రాకపోతున్నందుకు కాదు. మొన్నటి వరకు నా వెంట పడ్డ స్వప్న ఇప్పుడు సడన్గా నీ వెనకాల పడడం నీకు నచ్చటం లేదు. అదే డైరెక్ట్గా ఏ అమ్మాయి అయినా నీ వెంట పడితే నీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది, అంతేనా అన్నాడు అమర్ చిలిపిగా నవ్వుతూ. ఆ మాటలకు, అంతే అనుకో, కానీ నీకు గాయత్రికి మధ్య జరుగుతున్నది ఏంటో మాత్రం చెప్పకు. కాలేజీలో అందరూ మీ ఇద్దరు లవ్వర్స్ అనుకుంటున్నారా? కనీసం నా దగ్గరైనా నిజం దాచిపెట్టకుండా చెప్పచ్చు కదా మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని. ఎందుకురా అనవసరమైన తలనొప్పి, మన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచటం అవసరమంటావా అంటూ నిజం తెలుసుకోవడానికి పాపం శతవిధాల ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు విజయ్. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియదు విజయ్, కానీ ఎన్ని సంవత్సరాల నుండి కలిసి తిరుగుతున్నా నా మనసేంటో నీకు అర్థం కాలేదని మాత్రం అర్థమైంది. అయినా నువ్వు కూడా అందరిలా మాట్లాడతావేంట్రా? గాయత్రి కేవలం నాకు ఒక స్నేహితురాలు మాత్రమే. తన మీద నాకు ఎటువంటి అభిప్రాయమూ లేదు, ఇకపై రాదు కూడా అంటూ క్లియర్గా చెప్పేశాడు అమర్. అవునా? మరైతే ఎందుకు వారం నుండి రోజు కాలేజ్ దగ్గరికి వచ్చి నన్ను డ్రాప్ చేసి 10 నిమిషాల్లో వస్తాను అని చెప్పి వెళ్ళిపోతున్నావు? ఎందుకు మాటి మాటికి ఆమెను కలవడానికి ప్రయత్నిస్తున్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న విజయ్ స్పీడ్కి అడ్డుకట్ట వేసి వెంటనే విజయ్ని బండిపై ఎక్కించుకుని వాళ్ళ రెగ్యులర్ ప్లేస్కి తీసుకుని వెళ్ళాడు అమర్. ఏంట్రా మాట్లాడుతుంటే ఆపేసి ఇక్కడికి తీసుకుని వచ్చి బెదిరిస్తావా, భయపెడతావా అంటూ అడిగాడు విజయ్ సూటిగా అమర్ కళ్ళల్లోకి చూస్తూ. చూడు ఈ మెసేజ్లన్నీ చూడు అంటూ అమర్ తన ఫోను బయటకు తీసి డిస్ప్లేలో కనిపిస్తున్న గాయత్రి నుండి వచ్చిన మెసేజెస్ అన్నీ చూపించాడు. ప్రతిరోజు తను పదే పదే మెసేజ్ చేసి కాల్ చేసి కలవమని అడుగుతూ ఉంటే మా అమ్మ గుర్తుకు వస్తోంది అని ఏడుస్తూ ఉంటే ఎలా రా ఒక స్నేహితురాల్ని అలా విడిచిపెట్టి వెళ్ళిపోతా, అందుకే కలుస్తున్నాను, ఇక కాలేజ్కి రాలేదంటావా అది వేరే విషయం అన్న అమర్తో, ఆ విషయమే ఏంటి అని అడుగుతున్నాను అంటూ పట్టువదలని విక్రమార్కుడిలా మొదలుపెట్టాడు విజయ్. నేను చెప్పలేను విజయ్, అది పర్సనల్ అన్న అమర్ మాటలకు అర్థమైంది. నేను ఇప్పటి వరకు నీ ప్రాణ స్నేహితుడిని అనుకున్నాను, కానీ నీకు ఏమీ కానివాడిని పరాయివాడిని అని చెప్పకనే చెప్పావు, చాలా సంతోషం అని కోపంగా వెనక్కి వెళ్తున్న విజయ్ చేయి పట్టుకుని ఆపి, నేను శ్రవంతిని ఇష్టపడుతున్నాను అంటూ అమర్ చెప్పిన మాటలకు ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు విజయ్. నిజం విజయ్, నా మనసులో ఎటువంటి అమ్మాయి నాకు జీవితకాలం తోడుగా రావాలి అనుకుంటున్నానో అలానే ఉన్న శ్రవంతి ఆ రోజు కంటపడేసరికి తనే నా జీవిత భాగస్వామి అని అనుకున్నాను. అప్పుడే ఆ క్షణమే తనతో నేను ప్రేమలో పడిపోయాను. కానీ తను మన లెక్చరర్ కదా అమర్, ఆమెని నువ్వు ఇష్టపడ్డమేంటి? నాకు బుర్ర పిచ్చెక్కుతున్నట్లుగా ఉంది అంటూ అయోమయంగా అన్నాడు విజయ్. నిజమే, కానీ నేను తనను చూసినప్పుడు తను మనకి లెక్చరర్గా వస్తుంది అని మనెవరికీ తెలియదు కదరా, ఒక స్టూడెంట్గానే చూశాను, ఒక 16 అణాల ఆడపడుచుగానే చూశాను. అలానే నా మనసులో చెరగని ముద్ర వేసింది. తొలిచూపులోనే తను నా మీద చెరగని ముద్ర వేసింది విజయ్. ఏ క్షణమైతే తను మనకి లెక్చరర్గా వస్తోంది అని అర్థమైందో
ఆ క్షణం నుండి తనని ఫేస్ చేయడానికి చాలా చిరాగ్గా ఉంది. తను కేవలం నా మనసులో ముద్ర వేసిన అమ్మాయిగానే నేను ఎదురుపడగలను, కానీ ఒక లెక్చరర్గా చూడలేకపోతున్నాను. అందుకే కాలేజీకి రావాలంటే చాలా విసుగ్గా ఉంది అంటూ తన మనసులో జరుగుతున్న అంతర్మద్రం గురించి చెప్పకనే చెప్పేశాడు అమర్. నాకు మాత్రం తల తిరుగుతున్నట్లుగా ఉందిరా, ఒక లెక్చరర్ని ఎలా ఇష్టపడతావు అమర్? అసలు నీ మాటల్లో పాజిబిలిటీ ఎంతవరకు ఉందో అయినా ఆలోచించవా అంటూ కాస్త ఆశ్చర్యంతో అయోమయం కలగలిపి అడిగాడు విజయ్. నాకు తెలియదు విజయ్, తను నా కాబోయే భార్య, అందుకే నేను ఒకటి అనుకుంటున్నాను. రేపటి నుండి కాలేజీకి వస్తాను, తనను ఎలా అయినా నా సొంతం చేసుకుంటాను అంతే అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు అమర్. ఏందిరా స్వామి ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తున్నావు, ఇది అసలు జరిగే పనేనా? ఇంతమంది ఆడపిల్లలు మన కాలేజీలో ఉంటుండగా ఆ లెక్చరర్తో నీకెందుకురా? నా మాట విని ఆలోచన మార్చుకో, కావాలంటే మన వాళ్ళెవరూ నచ్చకపోతే ఆ గాయత్రినే పట్టుకో, తను ఎలాగో నీ మీద మనసు పడుతోంది, సుఖంగా ఉంటుంది లైఫ్. ఈ లెక్చరర్తో మనకెందుకురా గొడవ? మన చైర్మన్ గారికి తెలిస్తే ఎంత పెద్ద రాద్ధాంతం అవుతుందో తెలుసా? అయినా మన కాలేజ్ రూల్స్ మర్చిపోయావా అమర్? లెక్చరర్ స్టూడెంట్స్ మాట్లాడుకోకూడదు, కేవలం ఏమైనా డౌట్స్ ఉంటే క్లాస్ రూమ్లో మాత్రమే అడగాలి. అటువంటిది తన వెంట పడతాను అంటావేంటి అంటూ టెన్షన్గా అడిగాడు విజయ్. నీకు అసుకు మాట్లాడమని అడగలేదు మిస్టర్ విజయ్, నచ్చితే శ్రవంతి నన్ను ఇష్టపడడానికి ఏదైనా ఉపాయం నీ దగ్గర ఉంటే చెప్పు, లేదా నేను చేసుకుంటాను. అంతేకాని ఒకసారి అమర్ ఫిక్స్ అయితే మారే ప్రసక్తే లేదు. నా ఆలోచన కన్ఫామ్, శ్రవంతి నా మనిషి, కేవలం నాకు మాత్రమే సొంతం. భయపడ్డం, మధ్యలోనే విడిచిపెట్టేయటం జరగని పని అంటూ చాలా నిర్మోహమాటంగా స్పష్టంగా చెబుతున్న అమర్ మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాక పాపం అయోమయంగా చూస్తూ కళ్ళు తేలేసి ఆశ్చర్యం పడుతున్న విజయ్ రెక్క పట్టుకుని, చూసింది చాలు కానీ పద, రేపటి నుండి నా డార్లింగ్ శ్రవంతిని ఎలా నా వైపు మార్చుకోవాలో, ఎలా నా గురించి ఆలోచించేలా చేసుకోవాలో ఆలోచిద్దాం అని తీసుకుని వెళ్ళిపోయాడు అమర్. ఇదిలా ఉంటే అక్కడ కాలేజ్ కంప్లీట్ అయిన తరువాత ఇంటికి వెళ్లేందుకు కాలేజ్ బయటకు వచ్చి కారు ఎక్కబోతున్న గాయత్రి దగ్గరికి ప్యూన్ వచ్చి, మేడం మిమ్మల్ని విలియం సార్ ఎందుకో అర్జెంటుగా రమ్మనమన్నారు అని చెప్పడంతో కాస్త ఆశ్చర్యపోయింది గాయత్రి. ఇదేంటి, నన్ను అంకుల్ ఈ టైంలో ఎందుకు రమ్మనమని ఉంటారు? మళ్ళీ ఏమైనా జరిగిందా? అయినా ఈసారి నేనేం ప్లాన్ చేయలేదే. సరే ఆలోచించటం ఎందుకు, వెళ్తే అదే తెలుస్తుంది కదా అనుకుని విలియం గదికి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది గాయత్రి. వెనక వైపుకు తిప్పి ఉన్న చైర్లో అటూ ఇటూ ఊగుతూ కూర్చున్న వ్యక్తిని చూసి, అంకుల్ రమ్మన్నారంట అని లోపలికి వెళ్ళింది గాయత్రి. అవతల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ ఏం జరిగి ఉంటుంది, అంకుల్ నా మీద కోపంగా ఉన్నారా? ఒకవేళ మొన్న గోడల మీద అలా రాయించింది నేనే అని అంకుల్కి తెలిసిపోయి ఉంటుందా, అందుకే కోపంగా ఉన్నారా అనుకుంటూ కాస్త కంగారుగా, అంకుల్ ఏం జరిగింది, ఎనీథింగ్ సీరియస్ అంది గాయత్రి కాస్త సంశయంగా. హా సీరియస్, చాలా కోపంగా ఉన్నాను అన్న వ్యక్తి మాటలు విని కాస్త ఆశ్చర్యపోతూ, ఈ గొంతు అంకుల్దిలా లేదే, ఎవరై ఉంటారు అంటే ఖచ్చితంగా అనగానే, నేనే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నేనే అంటూ నవ్వుతూ తన వైపు తిరిగాడు సత్య. యూ ఫూల్, నువ్వు నన్ను ఆట పట్టించావు కదా అంటూ పరుగున వెళ్ళి సత్య గుండెలపై చేతులతో చిన్నగా గుద్దడం మొదలుపెట్టింది గాయత్రి. ఆపు గాయత్రి అని తన చేతులు పట్టుకుని, ఇటువంటి మొండి ఘటాన్ని మౌనంగా మర్యాదగా చూడాలి అంటే ఇదొకటే మార్గమని నాకు తెలుసు, అందుకోసమే ఇలా సరదాగా పిలిపించా, ఎలా ఉంది నా ప్లాన్ అని కాలర్ ఎగరేశాడు సత్య. పో సత్య, ఇంకా అంకుల్ నన్ను పిలిచారంటే ఏం జరిగిందోనని జడుసుకు చచ్చాను, నువ్వు వస్తున్నట్టు ముందుగా ఒక మాటైనా చెప్పొచ్చు కదా అంది గాయత్రి బొంగమూతి పెట్టి. చెప్తే ఏం చేస్తావు అంటూ కనురెప్పలు ఎగరేస్తూ అడిగాడు సత్య. ఏదో ఒకటే చేసేదాన్ని,
లేదంటే బ్యాండ్ పెట్టి మంగళహారతులతో ఎదురయ్యేదాన్ని. నువ్వు చెప్పకుండా వచ్చేసావు కదా, ఇంకెందుకు అని చిన్నగా బుంగమూతి పెట్టింది గాయత్రి. అబ్బో, అల్లరిపిల్ల గాయత్రి బుంగమూతి పెట్టిందంటే ఇంకా ముద్దుగా ఉంటుందని బుగ్గల్లాగాడు సత్య. ఈ మాటలకేం తక్కువ లేదు, కానీ చెప్పు, ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావు అంటూ అడిగిన గాయత్రితో, చాలా బాగున్నాను గాయత్రి, జస్ట్ ఇప్పుడే గంట క్రితం ఫ్లైట్ దిగాను, వెంటనే రెక్కలు కట్టుకుని నీ ముందు వచ్చి వాలిపోయాను. ఇంకా చెప్పాలంటే డాడ్కి కూడా నేను వచ్చిన సంగతి తెలియనే తెలియదు అంటున్న సత్య మాటలు పూర్తిగా పూర్తి కాకుండానే ఇంతలో గదికి వచ్చిన విలియం సత్యని, గాయత్రిని తన గదిలో చూసి షాక్ అయ్యాడు. హే సత్య మై సన్, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఫ్లైట్ 4 గంటల లేట్లో ఉంది అని నాకు చెప్పి నువ్వు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసావన్నమాట అంటూ చేతులు చాచుతూ అడిగారు విలియం. సరదాగా మీ ఇద్దరిని సర్ప్రైజ్ చేద్దామని చిన్న ఐడియాతో ఇలా చేశాను డాడ్. మొత్తానికి ఎలా అయితే ఏం, నేననుకున్నదైతే సాధించాను కదా, నిజంగానే మీ ఇద్దరూ బాగా సర్ప్రైజ్ అయ్యారు అంటూ దగ్గరగా వచ్చి విల్సన్ని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు సత్య. దొంగ అంకుల్ తను అందుకే ఇలా పిచ్చి పనులు చేసి సర్ప్రైజ్ అంటుంటాడు అంది గాయత్రి పెదవులు విరుచుకుంటూ. ఏంటి, నేను దొంగనా, నీ పని ఉండు చెప్తా అని గాయత్రిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు సత్య. గాయత్రి వెవ్వే వెవ్వే అంటూ చేతులతో నెత్తిపై చూపించి నాలుక బయటకు తీసి వెక్కిరిస్తూ టేబుల్ చుట్టూ పరుగులు పెట్టింది. సత్య కూడా తన వెంట పరుగులు పెడుతూ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఈ అక్కడే ఉండి ఇద్దరినీ చూసి సంబరపడుతున్న విలియం, ఇక ఆపండి చాలు, ఇది కాలేజ్, ఇల్లు అయితే కాదు, మీకు నచ్చినట్లుగా పరుగులు పెట్టడానికి, ఎవరైనా చూస్తే బాగోదు, పదండి త్వరగా ఇంటికి వెళ్దాం, అక్కడ మీకు నచ్చినట్లు నచ్చినంతసేపు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు, ఇంకా పోట్లాడుకోవచ్చు కూడా అంటూ నవ్వాడు విలియం. విలియం మాటలకు గాయత్రి వైపు చూస్తూ, రాక్షసి, ఇంటికి రాని పని చెప్తాను అని వేలు చూపించి అన్నాడు సత్య. చంకలు గుద్దుకుంటూ, అంత సీన్ నీకు లేదులే అంది గాయత్రి. సత్య, సత్యదేవ్ విలియంకి ఏకైక సంతానం. కేవలం సత్యదేవ్కి నచ్చకపోవడంతో విలియం తన జీవితంలో ఎన్నో వదులుకొని ఇంత దూరం వచ్చి కాలేజ్ పెట్టి ఒక సాధారణమైన బ్రతుకు మొదలుపెట్టాడు. తండ్రి అంటే ప్రాణమిచ్చే సత్య కూడా విలియం సంతోషంగా ఉండేలా ఎప్పుడూ చూసుకుంటాడు. తనకి గాయత్రి అంటే ఒక రకమైన ప్రేమ. ప్రస్తుతం గాయత్రి అమర్ని ప్రాణంగా ప్రేమిస్తోంది అని తెలిస్తే సత్యదేవ్ ఎలా స్పందిస్తాడు, ఏం చేస్తాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు. చదివి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి, మీ సమీక్షలు చాలా అమూల్యమైనవి. మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్, మీ నివేదిత ఆదిత్య.